కరోనా వైరస్ చికిత్సలో పాత మందుల్ని తొలగిస్తుంటే కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా మొదలైన కొత్తలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ను కరోనా చికిత్స కోసం వాడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు రెమిడిసివర్ అందుబాటులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని కాపాడేందుకు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. అయితే ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టేశారు. వీటి వల్ల ఫలితం ఉన్నట్టు ఆధారాలు లేవు అని WHO స్వయంగా చెప్పడంతో వీటిని ఎక్కువగా వాడడం లేదు. ఇదే సమయంలో అందుబాటులోకి కొత్త ఔషధాలు వస్తున్నాయి. ఇటీవలే DRDO వారు కరోనాను ఎదుర్కొనేలాగా తయారు చేసి 2DG ఔషధాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రోష్ ఇండియా, సిప్లా లిమిటెడ్ అనే రెండు అంతర్జాతీయ స్థాయి ఔషధ సంస్థలు కలిసి యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని మన దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. యాంటీబాడీ కాక్టెయిల్ను కరోనా బాధితుల చికిత్స కోసం వినియోగించనున్నారు. క్యాసరీ విమాబ్, ఇండివి మ్యాడ్ అనే రెండు ఔషధాల మిశ్రమం ఈ యాంటీబాడీ కాక్టెయిల్. కరోనాతో బాధపడుతూ వ్యాధి ముదిరే ప్రమాదం ఉన్నవారికి ఈ కాక్టెయిల్ను ఉపయోగించాలని రోష్ ఇండియా సంస్థ తెలిపింది. మొదటి విడతగా 2 లక్షల మంది కరోనా బాధితులకు ఉపయోగపడే విధంగా 1 లక్ష ప్యాకెట్లను జూన్ 1వ వారంలోగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 ప్యాకెట్తో 2 చికిత్సను అందించవచ్చు. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ 1 ప్యాకెట్ ధర 1,19,500 రూపాయలుగా నిర్ణయించారు. అంటే 1 రోగికి 59,750 రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో ఇది వినియోగంలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకినప్పుడు ఆయన చికిత్స కోసం కూడా ఈ కాక్టెయిల్నే వినియోగించారనే వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈ కాక్టెయిల్కు మన దేశంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. కరోనాతో ఆరోగ్యం క్షీణిస్తున్న వారికి, ప్రాణాపాయం ఉందని భావించేవారికి ఈ కాక్టెయిల్ చికిత్సను అందిస్తే మేలు జరుగుతుందని రోష్ కంపెనీ వారు చెప్తున్నారు. రోష్ సంస్థకు చెందిన ఈ ఔషధాన్ని సిప్లా సంస్థ మన దేశంలో మార్కెటింగ్ చేస్తోంది. నేరుగా కరోనా చికిత్స అందించే ఆసుపత్రులకు, కరోనా చికిత్స అందిస్తున్న కేంద్రాలకు ఈ ఔషధాన్ని సరఫరా చేస్తున్నట్టు సిప్లా ప్రకటించింది. Press the bell icon on the YouTube app and never miss another update.